నింగిలోని సిరిమల్లి. రచన యామిని సరస్వతి గారు, చదువుతున్నది దేవి. 5వ ఎపిసోడ్ అయిన ఆఖరి ఎపిసోడ్. ఓపెన్ చేయగానే అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, కళ్యాణ్ అంటూ పిలిచింది సంబరంగా. ఆమెకి అన్నేళ్ల తర్వాత అతన్ని చూడడం ఎంతో సంబరంగా అనిపించింది. నేను ముందుగా నర్సాపురం వెళ్ళాను అత్తయ్య, మీరెవరూ అక్కడ లేరు. మావయ్యకి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. విచారించగా ఆఖరికి తెలిసింది మీరు ఊళ్ళూళ్ళ మారి ఇక్కడ ఉన్నారని. మీరు ట్రాన్స్ఫర్ మీద ఎన్నేళ్ళు ఊళ్ళు తిరిగారు, అన్నీ తిరిగొచ్చాను. నాకు మీరు ఆస్తంతా అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని చెప్పారు. ముందస్తుగా ఆఫీస్కే వెళ్దాము అని అనుకున్నాను, అయినా మావయ్య గుర్తుపడతారో లేదో అని అనుకుంటూ ఆఫీస్కే వెళ్ళి ఈ అడ్రస్ సంపాదించాను. ఆఫీస్లో మావయ్యని కలుసుకోలేదు, కానీ దూరం నుంచి చూశాను. ఆయనలో వృద్ధాప్యం బాగా కనిపిస్తోంది అని అన్నాడు. అవును కళ్యాణ్, ఆ సంఘటన జరిగాక మేము మళ్ళీ ఊరెళ్ళి అందరికీ ముఖం చూపించలేకపోయాం. ఆస్తంతా మా చిన్నమారిదికి అమ్మేసి వచ్చాం. ఆ సంఘటన గుర్తుకు రాగానే ఆమె మొహం అదోలా అయింది. ఏం జరిగింది అత్తయ్య? అతని ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేదు ఆమె, ఆలోచిస్తూ ఉండిపోయింది జానకమ్మ గారు. కళ్యాణ్ రెట్టించనూ లేదు. అత్తగారు మొహాన్ని పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు. పద కళ్యాణ్, భోంచేద్దు గాని, ఇప్పుడనగా తిన్నావో ఏమో, నా మతి కూల, ఊరికే కబుర్లు చెప్తూ కూర్చున్నాను అంది నొచ్చుకుంటూ. తర్వాత వడ్డించడానికి లేవబోయింది. నువ్వేం శ్రమపడకత్తయ్యా, నేను 11ంటికి హోటల్ భోజనం చేసి వచ్చాను అన్నాడు. నమ్మలేనట్టుగా చూసింది ఆమె. ఒట్టత్తయ్యా, నీ దగ్గర అబద్ధం ఆడతానా? భోంచేసే వచ్చాను, అయినా నాకు రోజు 10, 10:30కే భోజనం చేసే అలవాటు, అంచేత ఆ వేళకు భోజనం చేసేసాను అన్నాడు మళ్ళీ. ఇక్కడికి వస్తూ హోటల్లో భోంచేసి వచ్చావా? అదేం పని, పిడిగడ అన్నం పెట్టలేననుకున్నావా? నిష్ఠూరంగా అందామె. నో అదేం లేదత్తయ్య, అలా అనుకుంటానా అన్నాడు నొచ్చుకుంటూ. పోనీలే, కాస్త పళ్ళరసం కల్పిస్తాను, ఎండను పడొచ్చావు అని లేచి వెళ్ళి పళ్ళరసం కలుపుకొచ్చింది. అతనికో గ్లాస్ ఇచ్చి తనో గ్లాస్ తీసుకొని తాగేసింది. అంతా ఆఫీసులకి వెళ్ళిపోయారా అత్తయ్య? మీ మావయ్య ఆఫీస్కి వెళ్ళారు, సవిత కాలేజీకి వెళ్ళింది, చంద్రమణి స్కూల్కి వెళ్ళింది, మరి కవిత? అతని నోటంట కవిత పేరు వినగానే విషాద ఛాయలు తాండవమాడాయి. అంతవరకు కళకళ్లాడుతున్న ముఖం పాలిపోయింది, కళ్ళల్లో నీటి పొరలు ఏర్పడ్డాయి. అతనికేసి దిగులుగా చూసింది. మేము ఈ ఊరికి ట్రాన్స్ఫర్ కాకముందు కవిత గుంటూరులో BA చదువుతూ ఉండేది. దాన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ని చేయాలని, నీకిచ్చి పెళ్లి చేయాలని మొదటి నుంచి అనుకున్నదే. నువ్వేమో చెప్పా పెట్టకుండా దేశాలు పట్టుకుపోయావు. అయితేనే మీ మావయ్యకి నాకు నీ మీద సంపూర్ణ విశ్వాసం. నువ్వు ఏ నాటికైనా ప్రయోజకుడివై మంచి ఉద్యోగం సంపాదించుకొని నలుగురిలో దర్జాగా తిరగల హోదాతో వస్తావని అనుకుంటూ ఉన్నాను. ఈ రోజుల్లో ఆస్తులు శాశ్వతం కాదు, ఐశ్వర్యం అసలే కాదు. ఒక్క చదువు, దానివల్ల సంపాదించుకోగలిగితే మంచి ఉద్యోగం, ఇవి మాత్రమే మనకు భద్రత. అందుకే కవితని గ్రాడ్యుయేట్ చేసి ఎక్కడికైనా ఉద్యోగంలో ఎరికించాలని అనుకున్నాం. మేము అప్పుడు పనిచేసే ఊళ్ళో కాలేజీ లేదు, అందుకే అంత దూరమైన మామగారికి తెలిసిన వాళ్ళు ఉన్నారని వాళ్ళింట్లో విడిచి గుంటూరులో BA SP లో చేర్పించాం. కొద్దిసేపు ఆగిందామె. కూతురి జ్ఞాపకాల తాలూకు గుండెకోత కోస్తున్నాయి, దాంతో గత స్మృతుల తాలూకు బాధా చిహ్నాలు మనసుని వేధించాయి. కళ్యాణ్ ఆతురతతో వింటున్నాడు. అక్కడే మేము పొరపాటు పడ్డాంరా కళ్యాణ్, దాని భవిష్యత్తును ఊహించి అక్కడ చేర్పించామే కానీ తల్లిదండ్రులకు దూరంగా పెరిగే ఆడపిల్లలకి భద్రత తక్కువని ఇతరుల ఇళ్లలో వదిలేస్తే వాళ్ల పూచి పూర్తిగా ఉండదని తెలుసుకోలేకపోయాన్రా. అందమైన అమ్మాయిల చుట్టూ మగపిల్లలు తిరగడం ఎప్పుడూ ఉండేదే. ప్రేమని అనురాగమని కళ్ళబొల్లి కబుర్లు చెప్పడము సహజమే, దానికి అమ్మాయిల ప్రలోభ పడడము మామూలేరా. అందరిలాగే కవిత ఒక అబ్బాయి వ్యామోహంలో పడింది. ముందుగా ఆ అబ్బాయి తన వ్యామోహంలో పడి తిరుగుతున్నాడని ఊహించిందే తప్ప తనే ఆ అబ్బాయి వల్ల పడిపోయానని అనుకున్నది కాదు. అది గ్రహించేసరికి జరగవలసింది జరిగిపోయింది. ఆ అబ్బాయి ఎవరో మాకింతవరకు తెలియదు. కవితను ప్రశ్నించే అవకాశం మాకు దక్కలేదు. అతనితో తిరుగుతోందని తెలిసి చౌదరి గారు కానీ, ఆయన భార్య కానీ, ఆఖరికి వాళ్ళ అమ్మాయి కానీ, మన కవిత క్లాస్మేట్ విరజ కానీ ఒక్క మాట అయినా మనతో అని ఉంటే కథ ఇంతవరకు వచ్చేదే కాదు. అతను కవిత కూడా వాళ్ళమ్మాయి అనుకుని తిరిగి ఉంటాడో అని కొందరు, అంత ధనవంతుల అమ్మాయి కాదని మామూలు మధ్యతరగతి కుటుంబీకులని తెలిసిన క్షణం నుంచి అతను కవితతో మాటలు తగ్గించేశాడట. ఏం చదువుతూ ఉండేవాడో ఎవ్వరికీ తెలియదు. అతన్ని ఎక్కడికో వెళ్ళిపోయాట. అప్పటికే కవిత నెల తప్పింది అని అన్నారు. అది భగవంతుడికే తెలియాలి. ఓ రోజు కవిత చీర రవిక వాచి విజయవాడలో కృష్ణ ఒడ్డున కనిపించాయి అన్నారు. దాంతో అది చనిపోయిందని నిర్ధారణ చేసుకుని నిరాశ చేసుకున్నాం. దిగులుతో అవమానంతో బ్రతుకుతున్నాం. కూతురి కథ పూర్తిగా తెలిసేసరికి ఆమె కంటి నీరు తిరిగింది. కళ్యాణ్ కూడా చాలా బాధపడ్డాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం సమరం చేసింది. నువ్వు ఎన్నాళ్ళు ఎక్కడున్నావు కళ్యాణ్? దానికి అతడు నవ్వేశాడు. నేను బిఈ చదువుతానంటే నాన్న తనతో కాదన్నాడు. టీచర్ ట్రైనింగ్కి వెళ్ళమన్నాడు. మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా బ్రతకడం ఇష్టం లేకపోయింది. అందుకే పారిపోయాను. ఎక్కడికి వెళ్ళావు? చెడి చెన్నపట్నం చేరమన్నట్టుగా నేను మద్రాస్ వెళ్ళాను. నా అదృష్టం బాగుంది అత్తయ్య. నాతో పాటు ఒక ఆయన వచ్చాడు. ఆయనకి సినీ ఫీల్డ్తో పరిచయం ఉంది. ఫైనాన్సియర్ అన్నమాట. నన్ను మాటల్లో పెట్టేసి నాకు అదంతా విన్నాడు. మద్రాసులో దిగగానే తనంటికి తీసుకెళ్ళి సిటీ అంతా చూపించాడు. స్టూడియోలు అన్నీ తిప్పాడు. రికార్డింగ్ షూటింగ్ అన్నీ చూశాను. బిఏ చదువుతున్నాను. చాలా రోజులు నన్ను పరీక్షించాడు. వీలైతే ఊరికి పంపించేయాలని నా అడ్రస్సు నాన్నగారి అడ్రస్సు నోట్ చేసుకున్నాడు. ఆఖరికి చదువు మీద నా వ్యామోహం అర్థమై నాకు చదువుకునే అవకాశం కల్పించాడు. ఎంతో శ్రమపడి అక్కడే ఇంజనీరింగ్ సీట్ ఇప్పించాడు. తర్వాతైనా మీకు ఉత్తరాలు రాయమని చెప్పాడు. నేను ససేమేరా అన్నాను. ఇంజనీర్ నై ఉద్యోగం సంపాదించుకునేదాకా మా ఇంటి మొహం చూడను అని అన్నాను. ఇంట్లో కష్టాలు బాధలు ఇబ్బందులు చెప్పాను. ఆయన విని సరే అన్నాడు. నా చదువు పూర్తయింది. ఉద్యోగం దొరికేసరికి ఇన్నేళ్లు పట్టింది. ఇప్పుడు ఇక ఇక్కడే ఉంటున్నాను. నిన్ననే ఈ ఊళ్ళోకి ట్రాన్స్ఫర్ మీద జాయిన్ అయ్యే అదృష్టం అలా కలిసి వచ్చింది. కళ్యాణ్ విషయం వినగానే ఆవిడకు సంతోషమైంది. ఊరెళ్ళొచ్చావా అంది. వెళ్ళి అందరినీ చూసొచ్చాను. ఓ నీలే బాబు, మీ నాన్నకి ఈ వయసులో తోడు ఏర్పడేందుకే భగవంతుడు నిన్నింతటి వాడిని చేశాడు. భగవంతుడు ఎప్పటికీ గొప్పవాడి అత్తయ్య. అతను తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆఖరికి చనిపోయిందనుకున్న కవితను కూడా బ్రతికించి తేగలడు. ఆశగా చూసింది ఆమె. కవిత పేరు చెప్తే చాలు నాగస్వరం విన్న నాగుపాములాగా అవుతుందామె. కళ్యాణ్, కవిత విషయం ఏమైనా విన్నావట్రా అంది ఆశగా. ఎక్కడత్తయ్యా, చనిపోయిందన్నావుగా? లేదురా బాబు, వాళ్ళంతా అన్నా నాకేమీ కవిత బ్రతికే ఉందనే నమ్మకం ఉంది. దానిది అంత పిరికి గుండె కాదురా బాబు. ఒకవేళ బ్రతికినా ఎక్కడుందో మనం కలుసుకోగలమా? కలుసుకున్నా వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగలమా? పాడులోకులు కాకుల్లా అనే మాటలు విని మనం ఊరుకోలేం కదా. కన్న బిడ్డనైనా కట్టుకున్న భార్యనైనా లోకం కోసం వదిలేసే దేశం కదా. అతని మాటల్లో ఏదో వ్యంగ్యం, ఏదో ఆశ కనిపించినట్టు అయింది ఆమెకి. కళ్యాణ్, నా కూతురు ఎక్కడ ఉందో వెతికిపెట్టు నాయనా, నీకు పుణ్యం ఉంటుంది. నా బిడ్డ కనిపిస్తే చాలు నాకు. లోకాన్ని లెక్క చేయను అంది ఆవేశంగా. ఉన్న ఊరు వదులుకుని ఆస్తి అమ్ముకుని ఇంత దూరం వచ్చేశారు మీరు. ఆ విషయంలోనే కదా. ఇప్పటికీ అప్పటి మాట వేరు, ఇప్పటి మాట వేరు నాయన. మనుషులం మారుతూ ఉంటాం కదా. సరే అత్తయ్య, ఉద్యోగరీత్యా నేను తిరుగుతూ ఉంటాను కదా. ఎక్కడైనా తటస్థ పడితే వెంటేసుకొని తీసుకొచ్చేస్తాను అని అన్నాడు. ఆ మాత్రం హామీకి ఆమెకి అందలం ఎక్కినట్టుగా ఉంది. మరికొద్దిసేపు ఆ కబురు ఈ కబురు అయ్యాక అతను వస్తానత్తయ్య అంటూ లేచాడు. ఎక్కడికి? సాయంకాలానికి మీ మామయ్య వస్తారు, అంతా వస్తారు. నువ్వు ఇక్కడే ఉండిపో అంది ప్రేమగా. లేదత్తయ్య, నేను ఎక్కువ క్యాంపులకు వెళ్తూ ఉండాలి. ఈరోజు 3 గంటలకి మద్రాసు వెళ్తున్నాను. తిరిగి వచ్చాక వస్తానంటూ లేచాడు. సరే బాబు, నీ ఇష్టం. ఇంతకంటే బలవంతం చేయగలమా అందామె. కళ్యాణ్ వెళ్ళిపోయాడు. తర్వాత 4-5 రోజులు గడిచిపోయాయి. జానకమ్మ గారికి కొంత సంతోషంగానే ఉంది. కవిత తరహా తెలిసినట్టుగా ఉంది. సుజాత సమస్య కూడా కొంచెం తెరిపిన పడ్డట్టు అయింది. దేవుడు దయతలిస్తే సుజాత పెళ్ళైపోతుంది. రాజు ఆ అమ్మాయి అంటే బాగా ఇష్టపడుతున్నాడు. తన సంగతి తెలిసిన వాడు ఒప్పుకోవడం చాలా గొప్పగా ఉంది ఆమెకి. కానీ ఆమె సందేహమల్లా సుజాతను గురించే. ఆ పిల్ల ఒప్పుకుంటుందా అనే అనుమానం ఇంకా వదలలేదు. సుజాతకి ఎంతటి స్వాభిమానమో స్వాతిశయమో పట్టుదల ఉన్నాయో ఆమెకి బాగా తెలుసు. ఏమాత్రం అవమానం జరిగినా సహించలేదు. కన్న తండ్రినే క్షణాలపై దూరం చేసుకోగలదు. అంతటి అభిమానవతి ఆమె. ఆ రోజు నాగరాజు తల్లిగారు చంద్రసేనమ్మ గారు వచ్చారు జానకమ్మ గారి ఇంటికి. ఆవిడ భర్త నాగరాజు చిన్నతనంలోనే సన్యసించి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆవిడకి నాగరాజు ఒక్కడే కొడుకు. ఆయన చాలా మంచివాడని, ఆవిడే పరమ గయ్యాళి అని, అందుకే సన్యాసుల్లో కలిసిపోయారని లోకులు అనుకుంటూ ఉంటారు. కానీ గిట్టని వాళ్ళు అలా అనుకోవాలి, మా కోడలు బంగార పిల్ల, వాడొట్టి వెధవ సన్యాసి, పెరికి సన్యాసి, అప్పులు చేసి తీర్చలేక దేశాలు పట్టుకుపోయాడు, ఓలెడంత ఆస్తి తగలేశాడు, చేతకానమ్మ బోర్లా పోసుకుందని వెధవై వాడిపోతే మా కోడలంటే న్యాయమే ఉంది అంటుంది స్వరూప నాగరాజు నాయనమ్మ, చంద్రసేన అత్తగారు అయిన సుభద్రమ్మ గారు. ఆవిడ ఇంకా బ్రతికే ఉంది. 80 సంవత్సరాల వయసులో కూడా ఆవిడకి కనుచూపు తగ్గలేదు, పళ్ళు ఊడిపోలేదు, నడుము వంగలేదు, నడిచే దారుఢ్యం కూడా తగ్గలేదు. ఇప్పటికీ ఆవిడ వంట చేస్తుంది. మనవడంటే ఆవిడకి ఆరో ప్రాణం. నాగరాజుకి నాయనమ్మంటే గురి. భర్త సన్యాసుల్లో కలిశాడు. ఉన్నాడో పోయాడో తెలియదు. అందుచేత చంద్రసేనమ్మ నిత్య సన్యాసిని. ఆవిడ సుజాతను చూసుకునేందుకు వచ్చింది. వెంట నాగరాజు వస్తానంటే వద్దంది. రా పిన్ని అంటూ ఆహ్వానించింది ఆప్యాయంగా జానకమ్మ. ప్రేమతో కూడిన పిలుపుకి ఆమె ఉప్పొంగిపోయింది. కాఫీ కలిపి తెచ్చిస్తే తాగేసి, జానకి, నీ చేతి కాఫీ రుచి ఇంకా తగ్గిపోలేదే, కాఫీ గింజల్లో ఈత పిక్కలు కలిపి పోస్తున్నా నీ ఇంటి కాఫీ రుచిగా ఉందంటే అది నీ పాడి చలవ. ఇదో ఈ కాఫీ కోసం రోజు వచ్చిపోదామనే ఉంటుంది, కానీ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చిపోవాలంటే ప్రాణం కడగట్టుకుంటుంది. పోనీలే, రోజూ రాలేకపోతే వారానికి ఒకసారైనా రారాదా అమ్మమ్మ అంది సవిత. ఎక్కడొస్తానే తల్లి, చిన్నపిల్లల్లా ఉన్నారు, మీరు రానే రారు అందామె. మాకంటే కాలేజీ, చదువు, బోలెడంత పని. అవునవును, సినిమాలు, చట్టుబండలు, వెధవపత్రికలు చదవడాలు. నీకు ఇంటి పనేముంది? తాతయ్య చేస్తూ ఉందట కదా వంట. నీకు లేస్తే కీళ్ళు నొప్పులు, కూర్చుంటే కాళ్ళు నొప్పులు, నువ్వేం చేస్తావు? వంట పేరుతో గంటకోసారి కాఫీ తాగుతావు. సవిత గద్దిచ్చింది జానకమ్మ. పోన్లే, చిన్నపిల్ల, అది అనకపోతే ఇంకెవరంటారు? దీన్ని నా కోడలుగా చేసుకుందాము అని అనుకుంటే నీ కోడలుగానా? గోవిందా గోవింద, నీ కోడలికి వద్దమ్మమ్మోయ్, హాయిగా నన్ను ఇలాగా అమ్మమ్మ మనవరాలుగానే ఉండని. నీకు గేదెపాలు, చిక్కని కాఫీ, మామయ్యకి గడ్డ పెరుగు, ఆవకాయ అన్నం నేనెక్కడ తెచ్చేది? కట్నంలోనూ ఆడపడుచు లాంఛనాలుగాను గేదెని అడిగేస్తారు మీరు. పక్కున నవ్వేసింది ఆమె. మనవరాలి మాటలు ముద్దుగా అనిపించాయి. ఈ మాటలు వినే యోగం పోయిందే సవిత. మీ మామయ్య ఇక్కడ ఉందట కదా, ఆ సుజాతను చూసి ఇష్టపడ్డాడు. మీ అమ్మ చీపో అనకుండా సరే అందట. నన్ను వెళ్ళి చూసిరమ్మంటే వచ్చాను. ఆ దేవుడి దయవల్ల వాడినెత్తిన 4 అక్షింతలు పడిపోతే, ఆ మాటలు పూర్తి కాకముందే పెళ్లి చూపులకు వచ్చావా అమ్మమ్మ? పద పద, నేను వస్తా అంది సవిత. సవిత గద్దిచ్చింది జానకమ్మ. ఏమమ్మా, ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. నేను అమ్మమ్మ వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్త. ఇంకా సేపట్లో మీ నాన్నగారు వస్తారు, కాఫీ కలిపివ్వు అని అంది. సవిత మొహం మార్చుకుంది. ఇద్దరు వెళ్ళేసరికి సుజాత మల్లేశ్వరికి పాలు పడుతూ కూర్చుంది. రండి రండి అంటూ ఆహ్వానించింది చిరునవ్వుతో. ఈమె మా పిన్నిగారు, అంటే నాగరాజు తల్లిగారు. ఎవరు? మా ఆఫీస్ సెక్షన్లో ఆఫీసర్ నాగరాజు గారా? అవునమ్మాయి అంది చంద్రసేనమ్మగారు. ఆవిడకి సుజాతను చూడగానే కడుపు నిండిపోయినట్లుగా ఉంది. బంగారు బొమ్మలా ఉందనుకుంది. కొడుకు సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంది. సుజాత మల్లేశ్వరి పాలు పట్టడం పూర్తి కాగానే జానకమ్మ గారు ఎత్తుకున్నారు. ఆవిడను చూడగానే కేరింతలు కొట్టింది ఆ పిల్ల. మీ అమ్మగారు ఎక్కడమ్మా? లేరండి, నా చిన్నతనంలోనే పోయారు అంది సుజాత. ఆమె గొంతు ఆ కాస్తకే గాద్గదికమైంది. నాన్నగారు ఎక్కడున్నారమ్మా? మా ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు పిన్ని, పిల్లలు అక్కడే ఉన్నారు. ఇక్కడ నువ్వు మీ అన్నయ్య ఉంటున్నారా? నాకు అసలు అన్నయ్యలే లేరండి. ఒక్కత్తివే ఉంటున్నావా? భలేవారే, జానకమ్మ పిన్నిగారింట్లో ఉంటే ఒంటరిగా ఉంటున్నారంటారేంటండి? సొంత తల్లిలా చూసుకుంటారు ఆవిడ. ఆ మాటలు ఆమెకి తృప్తినే కలిగించాయి. ఇంత మంచి పిల్ల కాబట్టే జానకమ్మ మా అబ్బాయికి సూచించింది నిన్ను. సుజాత తెల్లబోయింది. మరైతే ఈ పిల్ల ఎవరు? ఉలిక్కి పడింది సుజాత. కానీ జానకమ్మ గారు తెల్లబోయారు ఆశ్చర్యంతో. అయితే క్షణంలో తేరుకుని, రాజు నీతో ఏం చెప్పలేదా పిన్ని? అని అడిగింది. చెప్పాడమ్మా, ఈ పిల్ల సంగతులన్నీ చెప్పాడు, కానీ చంటి పిల్ల ఎవరో నాకేం అర్థం కావడం లేదు. అది సుజాత కన్నబిడ్డే, ఆడికి ఈ విషయం తెలుసు. అయినా గొప్ప మనసుతో విశాల భావంతో తల్లిని పిల్లని స్వీకరించేందుకు ఇష్టపడ్డాడు. ఈనాటి యువతరమే గొప్పది, గొప్పగా మెచ్చుకోదగ్గది. ఎవడో దుష్టుడు చేసిన అన్యాయానికి సుజాత జీవితం బాధపడాలా, వీల్లేదు అన్నాడు. ఆ మాటలకు లేచి నుంచింది ఆవిడ. ఇలాంటి చెడిన దాన్ని కోడలుగా తెచ్చుకునే దౌర్భాగ్యం నాకు పట్టలేదు. నా కొడుక్కి మతిపోయినా నాకు మతిపోలేదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అంతగా వాడు పట్టుబడితే తల్లిని వదులుకుంటాడు. ఏమండి, కోపంగా అరిచింది సుజాత. నిన్ను అనలేదమ్మా, నా కొడుకుని అంటున్నాను. మీ ఇష్టం, మీ అబ్బాయిని లక్ష అనుకోండి, తిట్టుకోండి, దండించుకోండి. పెళ్లి చేస్తారో మానుతారో మీ ఇష్టం, కానీ నన్ను మీ ఇష్టం వచ్చినట్టుగా అనే హక్కు ఎవరిచ్చారు? ఇదిగో అమ్మాయి, మాట్లాడకండి. పెళ్లి చూపులకి మిమ్మల్ని బొట్టు పెట్టి పిలిచారు ఎవరైనా? మీ అబ్బాయి ఇష్టపడితే చాలా, నేను ఇష్టపడక్కర్లేదా? అబ్బా, ఇంతోటి రంభ దొరకదని మావాడే వారించాడు. చెడిపోయినా ఆపండి, ఇంకొకసారి ఆ మాట అంటే మర్యాద దక్కదు. ఎవరు చెప్పారండి మీకు నేను చెడిపోయానని? పళ్ళు రాలగొడతా, రమ్మనండి. సుజాత, ఊరుకోండి పిన్నిగారు, మీకు తెలియదు. అందరికీ భయపడి తల వంచితే మనల్ని మొత్తేస్తారు. ఎక్కడికక్కడ తిరగబడాలి అంతే. ఏంటమ్మా నీ తలబిరుసు? పెళ్లి కాకుండానే ఎవడికో బిడ్డను కానీ తగుదునమ్మా అంటూ ఆ బిడ్డను పెంచుకుంటూ పైగా నన్నే చివాట్లేస్తావా ఏంటండి? ఏమంటున్నారు? ఈ బిడ్డ నా బిడ్డ? ఆశ్చర్యంగా అడిగింది. మరెవరి బిడ్డ? నా బిడ్డ, హేళనగా అంది. మీకు చెప్పినా అర్థం కాదు. ఈ పసిపిల్ల ఎలా నా చేతుల్లోకి వచ్చిందో, ఎందుకు నేనే పెంచుతున్నానో మీకు తెలియదు. అయితే ఆ పిల్ల నీ కూతురు కాదా? ఆశ్చర్యంగా అడిగిన జానకమ్మ గారి వైపు చూసి, కాదు పిన్ని గారు, అదంతా ఒక విచిత్రమైన సంఘటన, మళ్ళీ మీకు చెప్తాను, మీరు నమ్మితే చాలు అంది. చంద్రసేనమ్మ లేచింది. వస్తానే జానే అంది. ఆవిడకి ఎలాగో ఉంది. సుజాత మౌనంగా ఉండిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత కొద్దిసేపటికి పాపాన్ని తీసుకుని వెళ్ళిపోయింది ఆమె. ఏమైంది? 100% సక్సెస్. కవిత విషయం ఎత్తావా? ఎక్కడుందో అని అల్లాడిపోతోంది. నాకు తెలీదు, తెలియగానే తీసుకొస్తాను అని అన్నా. ఆ మాటకి ఆవిడ పొంగిపోయింది. ఇంకేం చెప్పావు? అంతే, మరింకేం మాట్లాడలేదు. సరే, అలా ఉంచు, సమయం చూసి వెళ్దాం. వీడి విషయం ఏంటి? పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు రాస్కెల్. అమ్మాయిల బ్రతుకంటే ఆట బొమ్మల కంటే హీనం అనుకుంటున్నాడు. కానీ సూటిగా చూసి దెబ్బ కొడితే కానీ పెళ్ళవదు. చూద్దాం ఆ విషయం, లేకపోతే ఇది కుదురుతుంది, అది నా ఆశ. ఇంతకీ వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా మొండి ధైర్యం. తలూపాడు అతను. కొద్దిసేపు అయ్యాక సెలవు తీసుకున్నాడు. కళ్యాణ్ సాలోచనగా వెళ్ళిపోయాడు తన రూమ్కి. దాదాపు 9 గంటల సమయంలో ఇంటికి చేరాడు నాగరాజు. అతనికి ఎందుకు మనసు పాడైపోయినట్టుగా అనిపించింది. కారణం ఏమీ లేదు. ఒక్కోసారి ఎవరికైనా నిష్కారణంగా మనసులో చిరాకు పుడుతుంది. ఎంత ప్రయత్నించిన మనసు కుదుటికి రాదు. ఏదో సంఘటనో విషయమో మారి వస్తే కానీ ఆ చిరాకు తగ్గదు. ఎన్నడూ లేనిది అతనికి విస్కీ తాగాలి అని అనిపించింది. ఆఖరికి బ్రాందీనో బీరో పుచ్చుకోవాలి అని అనిపించింది. కాళ్ళు అప్రయత్నంగా అటుకేసి దారి తీశాయి. మనసు నిద్రపోతున్నట్టుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బార్ ముందుకి రాగానే కాళ్ళు టక్కున సంకేతాలు వేసినట్టు ఆగిపోయాయి. బార్కేసి తలెత్తి చూశాడు. గాంధీ వైన్స్ అన్న బోర్డు నియాన్ లైట్ల వెలుతురులో దేదీప్యమానంగా వెలుగుతోంది. ఏం దేశం ఇది! గాంధీ వైన్స్, నెహ్రూ బార్బర్, శంకర విలాస మిలిటరీ హోటల్, ఇవా పేర్లు? ఇవా జాతికి చైతన్యం తెచ్చిన మహానుభావులకిచ్చే గౌరవం? ప్రజలకు ఇందులో న్యూన్యత తెలియడం లేదా? ప్రభుత్వానికి ఇదేం అవసరం లేదా? అన్నిటికీ టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా వీటికి చేస్తారేమిటి? అప్పుడు అభ్యంతరం పెట్టకూడదా? ప్రభుత్వానికి మాత్రం తెలియదా అని అనుకున్నాడు. మనసులో చిరాకు మరి కాస్త పెరిగి కోపంగా మారింది. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాన్ని తొలగించుకుని ఆ క్షణంలో తనలో ఏర్పడిన బలహీనతని తిట్టుకుంటూ ఇంటి మొహం పట్టాడు. మనసు చికాకుకి మార్గం, కారణం దొరికిందిగా. ఏం నాయనా, 9వ ఇల్లు జ్ఞాపకం రాలేదా అడిగింది నాయనమ్మ. సమాధానం ఇవ్వకుండా లోపలికి నడిచాడు. ఆవిడ పడక వరండాలోనే. వానొచ్చినా వరదొచ్చినా అదే స్థానం. రేపు చచ్చినా అక్కడే చస్తుందేమో ఆ ముసలావిడ అనుకున్నాడతను. బావుందిరా నీ బలాదూరు తిరగడం. సాయంత్రం 5 గంటలకి ఆఫీసు వదిలితే కొంపకు చేరేది ఇప్పుడా. అమ్మ ఊరికే అరవక. ఏంట్రా విసుకు, ఎందుకా కోపం, ఇప్పుడు ఎవరేమన్నారని? నీలా వెధవ పనులు ఎవ్వరూ చేయలేదు ఇక్కడ. ఏంటమ్మా అది, ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తే ఇదా నువ్విచ్చే స్వాగతం? కొంచెం మనసుకి విశ్రాంతి ఇవ్వు. అందుకేరా బాబు త్వరగా పెళ్లి చేసుకోరా నాయనా అంది. నువ్వేమో దేశాన్ని, స్త్రీ జనాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ఆ పతివ్రతని ఎంచుకున్నావు హేళనగా అంది. చురుగ్గా చూశాడు నాగరాజు. నువ్వు సుజాత ఇంటికి వెళ్ళొచ్చావా? అక్కయ్య నీతో పాటే వచ్చిందా అడిగాడు శాంతంగా. ఆహా, సంబరంగా ఇద్దరం కలిసే వెళ్ళాం. ఆ మహాతల్లి మంగళహారతులు ఎత్తి పంపించింది. కనుబొమ్మలు ముడివేశాడు అతను. అయినా నీకు ఇదేం బుద్ధిరా, పెళ్లి కాకుండా పిల్ల తెల్లైన ఆ పిల్లని, తగుదునమ్మా అని పెంచుకుంటున్న పిల్లని ఎంచుకున్నావు. దేశంలో ఇంకెక్కడ నీకు నచ్చిన అమ్మాయిలే లేరా? అమ్మా శాంతంగా పిలిచాడు. నువ్వు సుజాతతో ఆ విషయం అడిగావా? అడక్క. కళ్ళెదురుగా రబ్బర్ బంతిలాగా పాప కనిపిస్తూ ఉంటే ఎలా అడగకుండా ఉండగలను? తండ్రికి దూరంగా ఈ నగరంలో ఒక్కతే ఎందుకుంటుందో అర్థమైంది. ఈ నిర్వాకానికేమో. నువ్వు చాలా తప్పు చేశావమ్మా. సుజాత చాలా గొప్ప వ్యక్తి. ఏంటి, పెళ్లి కాకుండానే పిల్ల తెల్ల అయింది, గొప్ప వ్యక్తి? నేను పనికి మాలిన దాన్న? బాగానే ఉంది నీ సంబంధం, అతనేం అనలేదు. ఎంతకి ఎంత ప్రాప్తమో అంతే. నువ్వు ఆమెకు అత్తయ్యవయ్యే అర్హత కోల్పోయావు అని అనుకున్నాడు. భోజనానికి పద. ఆకలిగా లేదమ్మా అన్నాడు బెడ్పై వాలిపోతూ. నిజానికి అంతదాకా అన్నం తినాలనున్న ఆకలంతా చచ్చిపోయింది. ఇప్పుడు నేనేం చేశానురా బాబు? అయినా నాపై కోపం తిండిపై చూపితే ఎలాగా? అన్నం పరబ్రహ్మ స్వరూపంరా నాయన, దాన్ని కాదంటే కావాలనుకున్నప్పుడు దొరకదు. రా తిందువుగానే. వద్దమ్మా, ఎప్పుడో ఎవరికి పెట్టి ఉండను, నాకు ఈ పూట లేకుండా పోతుంది. ఇప్పుడు నువ్వేం అన్నావుగా, ఎప్పుడో వద్దని తిరస్కరించి ఉంటాను. మాటకి మాట, అడ్డాలు నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా, అంతా నా రాత అనుకుంటూ పడుకుంది ఆమె. ఆ పూట చాలా రాత్రి దాకా నిద్రపోలేదు నాగరాజు. మరుసటి రోజు ఉదయం ఆమె ఆఫీస్ గేట్లో అడుగు పెడుతూ ఉండగానే గుడ్ మార్నింగ్ అన్నాడు రాజు. గుడ్ మార్నింగ్ అంది సుజాత అలవాటుగా. ఒక నిమిషం మాట్లాడతారా నవ్వేసింది సుజాత. మీ ప్రశ్నకి నా నవ్వుకి ఒక్క నిమిషం సరిపోతుంది. అతను నవ్వాడు ఆ మాట వెరుపుకి. చెప్పండి చెప్పండి. ఇది నిజాయితీలేండి, ఒక్క మాట అంటూ పావుగంట మాట్లాడతాం, ఒక విషయం చెప్తాం, ఒక అడుగు అలా వెళ్ళొద్దాం అంటూ కిలోమీటర్ వెళ్తాం అంది సుజాత. మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, అందుకే ఇంకా బ్రతికున్నాను, లేకపోతే ఎప్పుడూ ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకు? తెల్లబోయింది సుజాత. యథార్థంగా మాట్లాడుతున్నందుకు, ఆత్మహత్య చేసుకోనందుకు. పక్కపక్క నవ్వింది ఆమె. నన్ను క్షమించండి, మా అమ్మగారి తరఫున క్షమార్పణలు వేడుకుంటున్నాను. ఆవిడ అలా ప్రవర్తించి ఉండకూడదు. మీ యోగ్యత మీ గుణగణాలు తెలియకుండా మాట్లాడింది. రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఆ విషయం మాట్లాడుతున్నారా? ఇంకా మీరేమిటో అనుకున్నాను. భలేవారే, నేనెప్పుడో మర్చిపోయాను ఆ విషయాన్ని. చెప్పారు కదా నాలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని, అందుకే బ్రతికేస్తున్నాను. నివ్వెరపోయాడు నాగరాజు. అయినా నాగరాజు గారు, నాకెందుకో పెళ్లి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతోందండి. ఆ బంగారు బొమ్మని నాలాగా నిండు వ్యక్తిత్వంతో పెంచాలి అని అనిపిస్తోంది. జీవితాన్నంతా త్యాగం చేసిన ఆ పిల్లని మంచి యోగ్యురాలుగా, బుద్ధిమంతురాలుగా చేసి బాగా చదివించాలనుంది. నిజంగా ఆ పిల్ల నా బిడ్డే అయితే అదే నా జీవిత జయం కాదు. ఏ తల్లి కన్నబిడ్డ అయితేనేం రాజుగారు నా చేతుల్లోకి వచ్చిపడింది. మనకి బజార్లో వజ్రం దొరికింది అనుకోండి, ఎవరిదనో నిర్లక్ష్యం చేస్తామా? మురికి గుంటలో కలవ పూసింది అనుకోండి, తుంచి అందుకోమా? వేలకు వేలు ఖరీదు చేసే బంగారు నగ పెంట పోగులో కనిపిస్తే చిచి అనుకుంటామా? తీసి కళ్ళకద్దుకోము. ఆ పిల్ల పుట్టుక ఎలాంటిదైతేనే రాజుగారు పెంపకంలో బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దగలను. నాకు ఉద్యోగం ఉంది, బాదరబందీ లేదు, ఇంకా నాకు పెళ్ళెందుకండి? ఆమె కంఠంలో గాద్గదికతని గమనించాడు అతను. అతని దృష్టిలో ఆమె వ్యక్తిత్వం హిమాలయాలంత ఉన్నతంగా పెరిగిపోయింది. హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాడు. సుజాత గారు, నేను మీ ఫ్రెండ్నని చెప్పుకుందుకు గర్వపడుతున్నాను అని అన్నాడు. కంఠంలో సిన్సియారిటీని గమనించి థ్యాంక్స్ అంది. ఏమ్మా బయటే ఉన్నారు, ఇంకా ఆఫీస్ తెరవలేదా అంటూ వచ్చాడు రామలింగం గారు. నమస్కారం అండి, నమస్కారం, గుడ్ మార్నింగ్, పదండి వెళ్దాం. ఏమయ్యా రాజు, అచ్చం 100 పైసలు ఆంధ్రుడివి, చదువుకున్నవాడివి, శుభ్రంగా నమస్కారం అనలేవటయ్యా. ఏ మనుషులో ఏమో, ఏదో మేమంటే ఫ్రీ ఇండిపెండెంట్ మనుషులం, మాకింకా ఆ బ్రిటిష్ వాళ్ళ వాసన, ఆ పద్ధతులు, ఆ ఇంగ్లీష్ మోజు తగ్గలేదనుకో. మీకేమయ్యా, స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ పుట్టారు కదా అన్నాడు ఆయన. నాగరాజు ఏమీ సమాధానం చెప్పలేదు, తన సెక్షన్లోకి వెళ్ళిపోయాడు. సుజాత ముసిముసిగా నవ్వింది. రామలింగయ్య గారు తన సీట్లోకి వెళ్ళిపోయారు. రోజులు భారంగా దొర్లిపోతున్నాయి. సుజాతకి మల్లేశ్వర్తో బాగా పొద్దుపోతోంది. ఇప్పుడు ఆ పిల్ల బోర్ల పడుతోంది, ముందుకి పాకుతోంది, పేరుతో పిలిస్తే తల తిప్పుతోంది, బోసి నవ్వుతోంది, కితకితలు పెడితే నవ్వుతోంది. ఆ రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక సాయంకాలం 7 దాకా పాపను ఆడిస్తూ నిద్రపుచ్చింది. తలుపు వేసుకోబోతూ కాంపౌండ్ గేటు వైపుకు చూసింది. ఎవరో వ్యక్తి జ్ఞానకమ్మ గారింటి నుంచి తల వంచుకుని గబగబా అంగలు వేస్తూ గేటు వైపు వస్తున్నాడు. కాంపౌండ్ మధ్యలో ఉన్న నియాన్ లైట్ల వెలుతురు మందంగా ప్రసరిస్తోంది. ఆ మందపు వెలుతురులో అతని నడక ఎక్కడో చూసినట్టు అనిపించి స్పష్టంగా కనిపిస్తున్న ఆ మనిషి పోలికలు ఏవేవో గుర్తుకు తెస్తున్నాయి, మనసుకి అందకుండా పోతున్నాయి. ఎవరో తరుముతున్నట్టుగా వడివడిగా నడుస్తున్నాడు ఆ వ్యక్తి. అతన్ని బాగా చూడాలని ఇంకాస్త ముందుకొచ్చింది. ఏదో స్మృతి పథంలో మెరిసినట్టు తలుపులు చేరవేసి గబగబా గేటు వైపు నడవసాగింది. కాంపౌండ్లో ఎవ్వరూ లేరు. జాలంకమ్మ గారి వరండాలో సవిత కాలేజీ పాఠాలు చదువుకుంటోంది. ఆ వ్యక్తి గేటు దాటిన నిమిషానికి సుజాత గేటు వద్దకు వచ్చింది. అంతలో అతనెవరో ఆమెకి గుర్తు చిక్కాడు. ఏమండి అంటూ పిలిచింది మెల్లగా. ఆ పిలుపు వినిపించనట్టుగా గబగబా నడుస్తున్నాడు. ఏమండి, మిమ్మల్ని, ఆగండి అంది గట్టిగా అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో. చప్పున అతను వెనక్కు తిరిగి చూశాడు. సుజాతను చూసి ఆగిపోయి తల వంచుకొని నిలబడ్డాడు. సుజాత సంతోషంతో, సంభ్రమంతో, కోపంతో, ఎందుకండి పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు అంది. అతను ఏదో చెప్పబోయాడు. మీరింకేం చెప్పకండి, మీరు నన్ను అప్పుడే చూసి ఉంటారు, అందుకే తప్పించుకొని వెళ్తున్నారు. చెప్పండి, ఎందుకిలా వెళ్ళిపోయారు? ఆ రోజు రైలు ఎక్కి పాపని నా ప్రాణానికి వదిలేసిపోయారు, మీరేమో బరువును తగ్గించుకున్నారు. కానీ నేను ఎంత నరకయాతను అనుభవిస్తున్నాను, ఎందరెందరి కోపానికి గురయ్యాను, ఎన్ని అవమానాలనే ఎదుర్కొన్నాను. మై గాడ్, ఆ శిక్ష శత్రువులకు కూడా వద్దురా భగవంతుడా అని అనిపించింది. అయినా నింగిలోని సిరిమల్లి లాంటి జాబిలిని కడలి పొంగిపోయినట్టుగా ఆ పాపమోహం చూస్తే చాలు పరిపూర్ణ ఆనందం కలుగుతోంది. చెప్పండి, ఆ పాప ఎవరు? ఆమె తల్లి ఎక్కడ? ఆమె మీకేమవుతుంది? అలా ఎందుకు వదిలేసి వెళ్ళారు? నేనంటూ బ్రతికి ఉండక తప్పదు, ఏదో ఓనాడు వచ్చి పాపను తీసుకెళ్తాను అన్నారే, ఏమిటి మీ విశ్వాసం? ఏ ధైర్యంతో అలా అన్నారు? నేనెవరో ఎలా తెలుసుకోగలుగుదురు? ఎక్కడని వెతికేవాళ్ళు? మీరిప్పుడే కనిపించారు. పాపం, నేను ఇంట్లో ఉంటున్నానని మీకు తెలుసుండదు, అందుకే ధైర్యంగా ఈ కాంపౌండ్లోకి అడుగు పెట్టారు. లేకపోతే కొంపదీసి నేనిక్కడ ఉన్నానని నా తరహా తెలుసుకుని అప్పుడు ఆ పాపని వదిలేసి వెళ్ళారా? చెప్పండి. గబగబా ఆవేశంగా ఆసు కవిత్వంలా మాట్లాడింది. సుజాత గారు, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా క్షోభ పెట్టాను, అవమానాలకి అనుమానాలకి గురయ్యేట్టు చేశాను. అది నా తప్పే. ఆ పాప ఎవరో, ఆ పాప తల్లిదండ్రులు ఎవరో మీకు త్వరలోనే చెప్తాను. కొంపదీసి ఆ పాపను తీసుకెళ్లాలనుకుంటున్నారేమో. ఆ పిల్ల తల్లి స్వయంగా వస్తే తప్ప అప్పగించే ప్రసక్తే లేదు. అసలు ఇప్పుడప్పుడే పాపని వదిలి ఉండలేని స్థితికి వచ్చేశాను నేను అందే నవ్వుతూ. మీరు నిజంగా అమృతమూర్తులు. ఆగాగండి, నన్ను పొగడకండి, నేను మరీ అంత మంచిదాన్నేం కాదు. ఆ విశేషణ మీ మాతృమూర్తులందరికీ చెందుతుంది సుజాత గారు. మీరంతగా ఆ పిల్ల తల్లిని చూడాలనుకుంటే రేపు ఆదివారం సాయంకాలం 5 ప్రకాశం పార్కుకి రండి, చూపిస్తాను, మాట్లాడిస్తాను. సుజాత కళ్ళు మెలమెలా మెరిశాయి, కనురెప్పలు టపటపా కొట్టుకున్నాయి. నిజమా అంది. ఆ నింగిలోని సిరిమల్లి అంత నిజం. థ్యాంక్స్, తప్పకుండా వస్తాను. అయితే పాపను మటుకు తేకండే, ఈ మధ్యలో నేను కనిపించినా గుర్తున్నట్లు చూడకండి, వస్తానే. గబగబా అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. మిస్టరీ అనుకుంటూ వెనుతిరిగింది సుజాత. ఆమె మనసు ఇప్పుడు ప్రశాంతంగా నిండుగా ఉంది. సుధాకర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఆఫీసర్ గారు టీ పార్టీ అరేంజ్ చేశారు. ఆ రోజు ఉదయం నుంచి అతను ఒక్కసారైనా ఆమె వైపు చూడలేదు. మామూలుగా ఒక సెక్షన్ ఆఫీసర్ తన కింద ఉన్న ఉద్యోగిని పలకరించేంత మాత్రమైనా పలకరించలేదు. ముభావంగా గంభీరంగా మెలిగాడు, దర్పంగా ప్రవర్తించాడు. సుజాతకి మండిపోయింది. ఏమిటి అతను గొప్ప అని అనుకుంది. తనని చాలా తక్కువగా అంచనా వేశాడు. రేపో మాపో అసలు వ్యక్తి, ఆ పాప తల్లి వచ్చి తన బిడ్డని తను తీసుకెళ్లిన రోజున వీళ్ళంతా తన మొహం ఎలా చూడగలరు? సిగ్గుతో వాళ్ల తలలు నేలకు వాలిపోవు అని అనుకుంది. గర్వానికి ముందు ఉదాసీనత. సుజాత అదే చేయాలనుకుంది. టీ పార్టీ అరేంజ్ చేస్తున్నట్లుగా సర్క్యులర్ రాకముందే రామలింగయ్య గారి వద్దకెళ్ళింది. నాకు ఒంట్లో బాలేదండి, ఓ అరగంట ముందు వెళ్ళిపోతున్నాను, నా సీట్లో ఈ పూటకి అర్జెంట్ ఫైల్స్ ఏమీ లేవు అంది. అలాగే వెళ్ళిరా అమ్మా, నీలాగా సిన్సియర్గా పనిచేసేవాళ్ళు ఒక గంట ముందు వెళ్ళినా కొంపలు ముంచుకుపోవు అన్నారాయన. బ్రతికించారనుకుని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది. ఆఫీస్ గేటు దాటుతుండగా డాక్టర్ మృదుల ఎదురుపడింది. గుడ్ ఈవినింగ్ అంది నవ్వుతూ. గుడ్ ఈవినింగ్ డాక్టర్ అంది చిరునవ్వుతూ. బాగున్నారా? ఫైన్. మీ జాబ్ ఎలా ఉంది? మా జాబ్కి ఏమిటి? వార్డు నిండా పేషెంట్లు, వాళ్ల నిండా రోగాలు, రోజు పుట్టే పుటకలు, చచ్చే చావులకు మేమే సాక్షులం అంతే. ఆ మాటలకి నవ్వేసింది సుజాత. వస్తాను అంది. ఓకే, ఎప్పుడైనా మా ఇంటికి రారాదు? విశ్వనాథ నగర్లో ఉంటున్నాను. నా పేరు అడిగితే ఏ రిక్షా వాళ్ళైనా తీసుకొస్తారు. చెప్పారుగా ఆయన మీ వద్దకు వచ్చే రోజు ఇంకా రాలేదులేండి నవ్వుతూ అంది. పక్కన నవ్వింది ఆమె. అది హాస్పిటల్లో. మా ఇంటికి రమ్మంటున్నా నేను. వస్తాలండి, బాయ్ అంది కదులుతూ. ఆలస్యమైతే ఎక్కడ పట్టేస్తారోనని గాబరాగా ఉంది లోపల. అతని దర్పాన్ని అణచాలంటే ఇదే మార్గం. ఓకే చెయ్యి ఊపుతూ మెట్లెక్కింది మృదుల. పార్టీలో డాక్టర్ మృదులతో అతని పెళ్లి త్వరలో నిశ్చయం కాబోతున్నట్టు ప్రకటించాడు ఆఫీసర్ గారు. అంతా చప్పట్లు. నాగరాజుకి ఆశ్చర్యం వేసింది, అతనిపై అసహ్యం కలిగింది. ఎంతటి గటికుడు అనుకున్న పైకి మాత్రం అందరిలాగే అభినందించాడు. సుధాకర్ అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. పార్టీలో సుజాత లేని లోటు గుర్తించింది ముగ్గురే: సుధాకర్, ఆఫీసర్, నాగరాజు. ఆఫీసర్ గారు రామలింగయ్య గారిని అడిగారు ఆమె ఎక్కడుంది అంటూ. ఒంట్లో బాగుండలేదని పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయిందన్నారు. ఆయన పార్టీ విషయం తెలియదా అని అడిగితే తెలియదు అని రెండు రకాలుగా జవాబిచ్చారు రామలింగయ్య గారు. ఆఫీసర్ గారు రెట్టించలేదు. నాగరాజుకి సుజాత ఆంతర్యం అర్థమైపోయింది. ఆమె దృఢ చిత్తానికి, వ్యక్తిత్వంపై దెబ్బతీయగల నేర్పుకి సంతోషించాడు. మనసులోనే అభినందనలు చెప్పుకున్నాడు. సుధాకర్కి లోపల మంటగా ఉంది. తనని, తన హోదానే కాదని, తన పార్టీని నిర్లక్ష్యం చేస్తూ వెళ్ళిపోయిన ఆమెని క్షమించలేకపోయాడు. దెబ్బ తీయాలి అని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు మధ్యాహ్నం జానకమ్మ గారి ఇంట్లో ఒక్కటే ఉన్న సమయంలో కవిత వచ్చింది. ప్రతిరోజులాగే ఆమె అందరినీ ఆఫీస్కి పంపేసి మల్లీశ్వర్ని పక్కలో పడుకోబెట్టుకుని వారపత్రికలో సీరియస్గా వచ్చిన ఒక నవల పుస్తక రూపంలో చదువుతోంది. ఆమె పక్కనే రేడియోలో సంగీతం మెల్లిగా వినిపిస్తోంది. కాంపౌండ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆఖరింటిలో లత నాయనమ్మ గారు లోపల గదిలో లక్ష ఒత్తులు చేసుకుంటూ పాడుకుంటున్న గోవిందనామాలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. ఆ చివరింటిలో లెక్చరర్ సునంద అత్తగారు వింటున్న టేప్ రికార్డర్లోని పాటలు లీలగా వినిపిస్తున్నాయి. ఎండలో వెచ్చదనం లేదు, అలాగనే చల్లదనం కూడా లేదు. గాలి ఉండుండి వేస్తోంది. చదువుతున్న నవలని పక్కన పెట్టి తల తిప్పిన జానకమ్మ గారికి ఎవరో 20 ఏళ్లు దాటిన యువతి తల నిండా బయట కొంగు కప్పుకొని కూర్చుని కనిపించింది. దిగ్గున లేచి కూర్చుంది ఆమె. ఎవరమ్మా నువ్వు అంది ఆశ్చర్యంగా. ఆ యువతి తలెత్తి చూసింది. కన్నీటి పొరల నిండా ఆమెని చప్పున పోల్చుకుంది ఆమె. కవిత అంది. ఆ పిలుపులో ఆనందం, సంభ్రమం ప్రవహించాయి. అమ్మా, ఆ 2 అక్షరాల్లోనూ ఇన్నేళ్ల వియోగం, ఇన్నేళ్ల బాధ, దుఃఖం అన్నీ తొంగి చూశాయి. గుండె లోతుల్లోకి భక్తి భావనతో పరమేశ్వరుణ్ణి గురించి పిలిచిన పిలుపులాగా ధ్వనించింది. చప్పున కూతుర్ని కౌగిట్లోకి తీసుకుందామె. అన్నేళ్ల వియోగం ఆ తల్లి కూతుళ్ళని క్షణంలో కలిపేసింది. లోపలికి పదమ్మా. అమ్మా, నువ్వు నీ కూతుర్ని చూసుకున్నావు అంతే, చాలా అంది కవిత. ఆ మాటల్లో ఏదో ధ్వనించింది. కానీ జానకమ్మ గారికి అది స్పష్టం కాలేదు. ఏంటమ్మా, ఎన్నేళ్లు ఎక్కడున్నావు, ఎలా గడిపావు, ఏం చేస్తున్నావు, ఎవరెవరున్నారు, పదమ్మ చాలా చాలా తెలుసుకోవాలి. మొన్న మీ బావ కళ్యాణ్ వచ్చి అన్నప్పుడే నాలో ఆశ మొలకెత్తింది. మళ్ళీ జన్మలో నిన్ను చూస్తాను అని అనుకోలేదు. నా తల్లి, ఎన్ని బాధలు పడ్డావు, ఎన్ని నిందలు మోసావు, మాట తోడు మనిషి సహాయం లేకుండా ఎలా నెగ్గుకొచ్చావమ్మా కన్నీళ్లతో అడిగింది. కవిత సమాధానం ఇవ్వలేదు. దీక్షగా చాపపైన మెత్తని పొత్తిళ్లలో నిద్రపోతున్న పాపకేసి చూస్తోంది. ఆమె చెక్కిళ్లపై సంతత దారల్లాగా వర్షిస్తున్నాయి కన్నీళ్లు. తన జీవితం సర్వసంపన్నమైనట్టుగా చూస్తోంది ఆ పాప వైపు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? తల్లి ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా చప్పున ఆ పసిపాపను ఎత్తుకుంది. ఎన్నో నెలల వియోగం తర్వాత తిరునాళ్లలో తప్పిపోయిన కూతురు దొరికిన తల్లిలాగా గుండెలకు హత్తుకుంది. పాప కెవ్వుమంది. కళ్ళు తెరిచి కవిత వైపు చూసింది. ఏడ్పు మానేసి ఆమె మొహంలోకి చూసి కేరింతలు కొడుతూ చేతులు చాచింది. పిడికిళ్ళు విప్పి పిలిచినట్టుగా చెక్కిలి తాకింది. జానకమ్మ గారు తెల్లబోయి చూస్తున్నారు. కవిత ఎద బరువుని మోయలేకపోయింది. పాపని బయట చాటుకు తీసుకుంది. ఆ పాప ఎవరో విడమర్చి చెప్పలేకపోయింది జానకమ్మ గారికి. భగవంతుడా, శ్రీనివాస, ఎంత దయనీయులు మీరు అని అనుకుని మనసారా మొక్కుకుంది. కవిత చెక్కిళ్లపై కన్నీరు ప్రవహిస్తూ ఉంది. పార్టీ జరిగిన మరుసటి రోజు బాగా తలంటు పోసుకొని చక్కగా గుగ్గిలం పొగతో ఆరబెట్టుకుని వెన్న రాసుకుని పోసుకుందేమో ఆరిన తలకట్టు కందిరీగలాగా ఉంది. ఇరుదులు దాటే జడ పొడుగు తలకట్టు వీపు నిండా పరుచుకునుంది. భుజాల చివర్లా క్లిప్పు పెట్టేసింది. జడ అల్లకుండా ఉన్న తలకట్టు కుచ్చులా కుదురుగా వెంజామరలాగా ఉంది. నిన్న మీరు రాలేదు పార్టీకి. అవునండి, ఒంట్లో బాలేక రాలేదు, క్లుప్తంగా అంది. ఇప్పుడు ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా, చెప్పమంటారా? అడిగి చెప్తారా ఎవరైనా? షికారుకి భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవిలాగా ఉన్నారు. ఆరాధన భావంతో పరవళ్ళు తొక్కి ఆ మాటల రూపంలో వచ్చింది. సుజాత పెదవుల చివర్లు కదిలాయి. థ్యాంక్స్ నాగరాజు గారు. తన సెక్షన్ వైపు నడవబోతూ ఉంటే పిలిచాడు మళ్ళీ. మీరు వినవలసిన న్యూస్ ఉంది. మృదుల, శ్రీమతి మృదుల సుధాకర్ కాబోతోంది. ఓ 10 రోజుల్లో తాంబూలాలు పుచ్చుకుంటున్నారేమో. నేను ఎప్పుడూ అనుకున్నాను, నిర్లిప్తంగా అంది. ఆ న్యూస్ ఆమెకేమీ వింతగా అనిపించలేదు. సుజాత గారు, ఒక నిండు జీవితం శాశ్వతంగా అన్యాయం కాకుండా చూడాలంటే ఈ పెళ్లి జరగకూడదు. అదే అంది వింతగా. మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ సుధాకర్కి ఒక అమ్మాయి ఈసరికే బలైపోయింది. అయితే ఆమె అన్యాయమైపోలేదు. ధైర్యంగా చదువుకొని ఉద్యోగం చేస్తూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. ఆమెతో పాప, వాళ్ళిద్దరికీ అన్యాయం జరగకూడదు అంటే ఈ పెళ్ళి ఆగిపోవాలి. పీటల మీద పెళ్ళి ఆపడం పాపమే, కానీ పీటల మీద ఉరి ఆపడం పుణ్యమే. ఆశ్చర్యంతో కళ్ళు విశాలం చేసుకొని చూసింది. అతని మాటల్లో అనుమాత్రమైన అబద్ధం లేదు అని అనిపించింది. ఆమె అతన్ని విశ్వసించింది. ఏం చేద్దామంటారు అని అడిగింది. మీరు రేపు డాక్టర్ గారి ఇంటికి రాగలిగితే ఆవిడకి ఈ విషయాలన్నీ చెప్దాం. ఆ తల్లిని పిల్లనే కళ్ళారా చూసినా ఆమె విశ్వసిస్తుంది. తన బావకి బుద్ధి చెప్తుంది. ఆ ఇద్దరిని తప్పక ఏకం చేస్తుంది. ఆమె చదువుకున్నది, సంఘంలో బాధ్యతాయుతమైన మహోన్నతమైన డాక్టర్ వృత్తి చేపట్టి ప్రజాసేవ చేస్తోంది. ఆమె ఏ అన్యాయాన్ని సహించదు. అతన్ని దారికి తేగల సమర్థురాలు ఆమె ఒక్కతే. అతను చెప్పింది నిజమే అని అనిపించింది. మంచి ఊహ, అలాగే చేద్దాం అంది. థ్యాంక్స్, మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు నన్ను అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. బదులుగా నవ్వేస్తూ, నన్ను అట్టే పొగిడేయకండి అంది సీటుకేసి నడుస్తూ. ఆ రోజంతా సుధాకర్ని పరిహసించింది. అతను సంతకం చేయవలసిన పేపర్ ఉంటే శాస్త్రి ద్వారా పంపించింది ఫైలు. పళ్ళు కొరుక్కున్నాడు అతను. అతన్ని గ్రీట్ చేయలేదు, మొహం తప్పించింది. ఆ రోజల్లా మరుసటి రోజు శనివారం ఉదయమే తయారైంది సుజాత. గుడిక అడిగింది ఉత్తర. ఆ అమ్మాయి కాన్వెంట్ స్కూల్లో టీచరు, ప్రైవేటుగా ఎంఏ చేస్తోంది. అందుకే ముందుగా వెళ్ళి మదర్తో పాఠాలు చెప్పించుకుంటుంది. అదో తరహా మనిషి, ఎవరిని విమర్శించదు. ఆమెకి ఫ్రెండ్సే లేరు, అలాగే శత్రువులు కూడా లేరు. అలాంటి చోటుకే బడిక మళ్ళీ అడిగింది. నీ ఊహ అంతంత మాత్రమే, ఆలోచించు చూద్దాం కొంటగా అంది. కళ్ళద్దాల గుండా ఉత్తర కళ్ళు టపటపలాడించడం కనిపించింది. పెదాలు బిగబట్టిన ఆమెకి స్ఫురించలేదు. ఎక్కడికి? హాస్పిటల్కి. ఓహో, డాక్టర్ గారి దగ్గరకా? హాస్పిటల్ గుడిలాంటి చోటే, అయినా అక్కడ దేవుళ్ళ కంటే పూజారులే ఎక్కువ ఉన్నారు. నవ్వేసింది సుజాత బస్సు ఎక్కేస్తూ. ఆమె హాస్పిటల్ ముందు దిగేసరికి గేట్లో రెడీగా నుంచునున్నాడు నాగరాజు. వెళ్దాం రండి అని నేరుగా డాక్టర్ మృదుల గారి దగ్గరికి తీసుకెళ్లాడు. వీళ్ళని చూడగానే ఆమె పేషెంట్స్ని అసిస్టెంట్కి అప్పగించేసి రండి అంది తన పర్సనల్ రూమ్లోకి దారి తీస్తూ. ఇద్దరూ అనుకరించారు. గదిలోకి వెళ్ళగానే కప్పులోకి కాఫీ వంచి ఇచ్చింది. ముగ్గురు తాగేశారు. వచ్చే ఎపిసోడ్ ముగింపండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి.